వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్ మొదటి మందిగా హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ లో నవరత్నాలకే ప్రభుత్వం పెద్ద పీట నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించిన మంత్రి కన్నబాబు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది చంద్రబాబు ప్రజాస్వామ్యమే అపహాస్యం చేస్తున్నాడంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయ్ హెరెడ్డి संक्षेम फलालु अंदरिकी अंदेला प्रभुत्वं बाध्यतगा व्यवहरिस्तुंदनी मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी अन्नारु रेंडेळ्ल कालंलो प्रति कुटुंबानिकी लब्धि चेकूरेला संक्षेम पालन अंदिंचामनि पेर्कोन्नारु असेंब्ली बड्जेट समावेशंलो सीएम जगन गुरुवारं मात्लाडुतू कोविड महामारितो प्राणालु कोल्पोयिन वारिकी एपी असेंब्ली निवाळुलर्पिस्तुंदन्नारु महानेत कोसं प्राणालु कोल्पोयिन वारि कुटुंबालनु ओदार्पु यात्रलो परामर्शिंचा నాకు ప్రాణం విలువ బాగా తెలుసు అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశామన్నారు ప్రతి 2000 మంది జనాభాకు ఒక ఏఎన్ఎం ను ఏర్పాటు చేశామని తెలిపారు దానికి కూడా దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా కనీసం ఆలోచనను కూడా చేయడానికి కూడా రాని విధంగా ఏకంగా 1180 వాహనాల అధ్యక్ష 108, 104 వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా వాటికి మెడికల్ ఎక్విప్మెంట్ తో పాటు బిగించి ప్రతి మండలానికి కూడా ఫోన్ కొట్టిన 20 నిమిషాల లోపే ఖచ్చితంగా అంబులెన్స్ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా బెన్స్ సర్కిల్ రోడ్డు మీద జెండా ఊపి 1180 వాహనాల అధ్యక్ష కుయ్ 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 అంటూ ప్రతి మండలానికి కూడా చేరవేయడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష థాంక్యూ అధ్యక్ష ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ దివంగత నేత మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఈ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అంటే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒక 1000 జబ్బులకు 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది అధ్యక్ష ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021 ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు మహిళా సాధికారతకు బడ్జెట్
మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలగజేయడం కోసం అప్పుల ఊబి నుంచి బయటపడడం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆస్ర పథకం ద్వారా 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27168 కోట్ల రూపాయల బ్యాంక్ బకాయిల్లో మొదటి విడతగా 2020 సెప్టెంబర్ 11న 6337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండో విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఇందుకోసం రూపొందించిన వైఎస్ఆర్ ఆస్ర సున్నా వడ్డీ చేయూత పథకాలకు కేటాయింపులు చేశారు. 21-22 సంవత్సరంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు 17403 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. అది గత సంవత్సరం కేటాయింపు కంటే 22.4%, గత సంవత్సరం కంటే 22.4%, 14218 కోట్లు ఎక్కువ. అధ్యక్ష, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు 6131 కోట్ల 24 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే 27.25%, 4814 కోట్లు ఎక్కువ. అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక, అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధిక సంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనకై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్పసంఖ్యాక వర్గాల కోసం 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. ఐ రిపీట్ అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులకు కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీల కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది. ఇది కేటాయింపులు ఖర్చులను కాలానుగుణంగా గుర్తించడానికి, పర్యవేక్షించడానికి, తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అల్పసంఖ్యాక వర్గాలకు 3840.72 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నారు. అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాల సమగ్రాభివృద్ధి తప్పనిసరి. అనగా గ్రామాల్లో విద్య, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పౌర సౌకర్యాలు మరియు పర్యావరణ పరిస్థితులు అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో ఉత్పాదకతను మరియు పెంచడానికి ఆధునిక పద్ధతులు మరియు నైపుణ్యాలు గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, విద్య మరియు ఆరోగ్యం పెంపు దిశగా చర్యలు చేపట్టడం, ఆదాయ మద్దతును చేకూర్చడం, సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాలతో సహకారం చేకూర్చడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మా ప్రభుత్వం విస్తృత బహుళ రంగ విధానం ద్వారా ఎంతో కృషి చేస్తుంది. స్థిరమైన జీవనోపాధిని సాధించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని విస్తరించి మన్నికైన ఆస్తులను సృష్టించడానికి 24 లైన్ విభాగాలతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం వివిధ కన్వర్జెన్స్ కార్యక్రమాలు అమలు చేస్తుంది. 2020-21 సంవత్సరంలో 2593 లక్షల పనిదేళ్లను కల్పనతో పాటు 5,957.60 కోట్ల రూపాయల విలువల వేతనాలు పంపిణీ చేయబడ్డాయి. ఇంతేగాక 68,367 వ్యవసాయ చెరువుల త్రవ్వకం మరియు 29,965 నీళ్ల ట్యాంకులు నుండి పూడికలు తొలగించడం జరిగింది. భవన నిర్మాణ సామాగ్రిని అందించే సహకారంలో భాగంగా 235 కిలోమీటర్ల సీసీ రోడ్ల ఏర్పాటు, పాఠశాలలకు 5502 కిలోమీటర్ల ప్రహారీ గోడల నిర్మాణం, 2406 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, 459 వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, 577 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తి గావించడమైనది. వీటికి గాను 3600 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అయింది. ఇంతేగాక 56,762 ఎకరాల్లో ఉద్యానవన మొక్కల పెంపకం, 10,700 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు ఇరువైపుల మొక్కలు పెంపకం, 3553 కిలోమీటర్ల పొడవు గల జగనన్న కాలనీలో ప్లాంటేషన్ చేయుటకు నిర్మాణ సామాగ్రి అందించడం జరిగింది. ఈ విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పరిపాలన ఖర్చుతో కూడుకొని 10,200.60 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.
రాష్ట్రంలోని 162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 లక్ష మంది రైతులకు లబ్ధి చేకూర్చగ విధంగా 2.5 లక్షల 2.5 లక్షల ఎకరాల భూమిని నీటిపారుదల కింద తెచ్చేందుకు వైఎస్ఆర్ జలకల కార్యక్రమంలో భాగంగా 2 లక్షల బోర్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది। 2021-22 సంవత్సరంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి की 18580 కోట్ల 70 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను। ఇది గత సంవత్సరం పోలిస్తే 11.19% ఎక్కువ। పట్టణాభివృద్ధి ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంక్ ఏఐబి అందిస్తున్న సహాయంలో భాగంగా 5000 కోట్ల వ్యయంతో పట్టణ స్థానిక సంస్థల్లోని 3.3 మిలియన్ల పట్టణ జనాభాకు తాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది। అదే విధంగా జాతీయ సేవా స్థాయి ప్రమాణాల ప్రకారం నీటి సరఫరా పరిశుద్ధం వరదనీటి నివారణ కాలువలు రహదారులు ఉద్యానవనాలు మొదలైన మౌలిక సదుపాయాల సేవలను అందించడానికి మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 110 పట్టణ స్థాయి సంస్థల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిఐఏపి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది। 120 పట్టణ స్థానిక సంస్థల్లో 560 వైఎస్ఆర్ పట్టణ వైద్య కేంద్రాల ఏర్పాటునకు ప్రభుత్వం చేపట్టింది। అమృత్ పథకం కింద వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో 2 దశల్లో నీటి సరఫరా మురుగునీటి నిర్వహణ మరియు వరదనీటి నివారణ కాలువల నిర్మాణం వంటి వివిధ పనులను చేపట్టడం జరిగింది। ఈ ప్రాజెక్టులన్నీ 2021 డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంచనా। మన ప్రభుత్వం పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అందరికీ పరిశుభ్రమైన నీరు పరిశుద్ధం మరియు 11 సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నగరాలు మరియు మానవ ఆవాసాలను సురక్షితంగా సుస్థిరంగా సమగ్రంగా రూపొందించుటను సాధించే దిశగా ముందుకు వెళ్తుంది। ఏపీ ప్రభుత్వం 2.3 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది। వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను ఆ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు అసెంబ్లీలో వెల్లడించారు। రైతు సంక్షేమమై ద్వయంగా వ్యవసాయ బడ్జెట్ను కేటాయించినట్లు ఆయన చెప్పారు। ఆ వివరాలు పుచ్చుదారు। రైతుకు ఎంత చేసినా తక్కువేనని మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిస్తూ ఉంటే అడుగడుగున అడ్డు తగిలే శక్తులు ఉన్నాయి అధ్యక్ష। ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనాతోనే పోరాటం చేస్తా ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎల్లో వైరస్ తో ఎల్లో ఫంగస్ తో కూడా కరోనాతో పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష। ఎన్ని రకాలుగా అడ్డుకున్న సీఎం గారి దీక్షా దక్షతలను సంక్షేమ నిరంతరం శక్తివంచన లేకుండా చేసే పనిని అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష। అధ్యక్ష ప్రజలు గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరితీరిని చాలా సునిశితంగా గమనిస్తున్నారు అధ్యక్ష। అందుకే మన చంద్రబాబు గారు విశాఖపట్నంలోని తిరుపతి ఎన్నికల్లో తీర్థంలో తప్పిపోయిన పిల్లల్లాగా చాలా గందరగోళంగా తిరిగారు అధ్యక్ష। ఆయన పిల్లోడు కూడా వచ్చిరాని మాటలతో ఆయన తిరుగుతూ ఉన్నాడు అధ్యక్ష, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టారు, అద్వితీయమైన విజయాలను ఇచ్చారు। ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానంటే అధ్యక్ష, ఎవరు అడ్డుకున్నా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ చిత్తశుద్ధిని ఎట్టి పరిస్థితుల్లోని అడ్డుకోలేరు, ముఖ్యమంత్రి గారి సంకల్ప సిద్ధిని అడ్డుకోలేరని తెలియజేస్తున్నాను అధ్యక్ష। ఆహర్నిశలు కష్టపడుతున్న రైతులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నా। వ్యవసాయం మన గతం, వ్యవసాయం మన వర్తమానం, వ్యవసాయం మన భవిష్యత్తు। కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధలున్నా ఎన్ని బాధ్యతలున్నా ప్రతిరోజు స్వేదం చిందించి సేద్యం చేసే రైతుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామనే ఆలోచనతో రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిపాలిస్తూ ఉన్నారు। రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి విక్రయించే వరకు అడుగడుగున అండదండలు అందిస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ పథకాన్ని ఆపకుండా ముందుకెళ్తున్నారు। చెప్పిన సమయానికి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఆకలి పేదరికం పైన పోరాటానికి, వ్యాపార రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి పెట్టే పెట్టుబడులే సరైన ఆయుధాలని నమ్మిన ముఖ్యమంత్రి గారు వ్యాపారానికి ఉదారంగా నిధులు కేటాయిస్తున్నారు। గత ప్రభుత్వాలు పాలకులు అనుసరించిన మొక్కుబడి వ్యాపార విధానాల వల్ల వ్యాపారం దండగానే భావన ప్రబలిపోయి
వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వ్యాపార అభివృద్ధికి దిశా నిర్దేశం చేస్తే నేడు మన ముఖ్యమంత్రి నేను విన్నాను నేను ఉన్నానని వ్యాపార రంగానికి మరింత ఊతం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన 23 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో సుమారు 68000 కోట్ల రూపాయలను రైతన్నల కోసం సహాయం అందించారని చెప్పడానికి గర్విస్తున్నా రైతు భరోసా పిఎం కిసాన్ కోసం 17030 కోట్లు సున్నా వడ్డీ పంట రుణాల కోసం 573 కోట్లు ఉచిత పంట బీమా కోసం వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కోసం 1252 కోట్లు పంట నష్టపరిహారాలుగా 1038 కోట్లు ధాన్యం కొనుగోలుకు 18343 కోట్లు ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం 4761 కోట్లు ఉచిత విద్యుత్ కోసం 17430 కోట్లు విద్యుత్ ఫీడర్ల ఛానళ్ల సామర్థ్యం పెంచడం కోసం 1700 కోట్లు శనగ పంట క్యాష్ సబ్వెన్షన్ కోసం 300 కోట్లు సూక్ష్మ సేద్యం కోసం 1224 కోట్లు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూపాయినరకే సరఫరా చేయడం కోసం 1520 కోట్లు తదితర పథకాలు కలిపి సుమారు 68000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి చెబుతూ ఉన్నా ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన బుధవారం విశాఖ తిమ్మాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారికి పార్టీ కండువా వేసి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న కుట్రల బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు మొహం చాటేశారని విమర్శించారు విజయసాయిరెడ్డి. సమస్యలు ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు ఉంటే అసెంబ్లీలో అసెంబ్లీ అన్నటువంటిది ఒక వేదిక అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ప్రజలు ఎన్నుకున్నబడ్డ నాయకులకి తెలియజేయాలి అంతేగాని బాయ్కాట్ చేసి భయపడి పారిపోవడం అన్నటువంటిది ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదు అన్నటువంటిది చంద్రబాబు గారికి తెలుసు అయినప్పటికీ కూడా ఈరోజు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఒక భయంతో సమస్యల్ని ఎదుర్కోకుండా పారిపోవడానికి ఇది ఒక చిహ్నం కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఆసరాగా తీసుకుని అక్రమంగా అధిక ధరలను వినియోగదారుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు సతన పరిపాలనలోని వ్యాపారస్తులు అధిక ఆదాయం కోసం అత్యాశ కలిగిన కొందరు వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచి విక్రయిస్తుండగా గురువారం తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి ఆధారాలతో పట్టుకుని అపరాధ రుసుము విధించారు తూనికలు కొలతల శాఖ అధికారి సునీల్ రాజాద్వారంలో పహణంలోని పలు నిత్యావసర దుకాణాలను తన బృందాల ద్వారా ధరలను పరిశీలించారు వజలి మండలంలోని బట్ల కరపూరు గ్రామంలోని అభివృద్ధికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఎంతగానో తోడ్పడుతున్నారు. ఎమ్మెల్యే గారిని అడిగినదే తడుపుగా సాగునీటి పైప్ లైన్లు వీధి లైట్లు సైడ్ కాలలు కోరేరు మరమ్మతులు ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం మరియు అదనపు గదుల నిర్మాణం ఇప్పుడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం శిథిలావస్థలో ఉంది. దానిని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాలని తెలియజేయగానే ఎమ్మెల్యే చాలా సానుకూలంగా స్పందించారు. ఎంపీటీసీ గడ్డ మారడారెడ్డి సర్పంచ్ గురవయ్య మరియు వైసీపీ నాయకులు వెంకటరామరెడ్డి పట్నం సత్యం తెలియజేశారు. ఇదివరకు గడ్డ మారడారెడ్డి తన సొంత నిధులతో ఉచిత
మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామస్తుల కోసం స్థాపించారు. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల కోసం ఉచిత బస్ సదుపాయాన్ని ఏర్పరిచారు. మరియు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. ఆ స్వామి దయ వల్లే మా గ్రామంలో కరోనా బాధితులు లేరని, కరోనా గ్రామంలో విస్తరించుకుంటా ఉండేందుకు ఎంపీటీసీ రెడ్డి అరుణారెడ్డి మరియు సర్పంచ్ గారు ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయటకు మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశమని మరియు ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. मन दी मन कल अर्वा दी डिवेडी वाल న్యూఢిల్లీ నుంచి గురువారం ఉదయం కోవిడ్ 19 నియంత్రణకు దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు కలెక్టర్ ఎన్ఐసి నుంచి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఎం హరినాయన్, డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచనయ్య తదితరులు. స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్ కు సంబంధించి సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దైవ సహాయం ఆయనతో పాటు అతని భార్యకి కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారు కొన్ని రోజుల నుండి హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు. అయితే దైవ సహాయం భార్యకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అంబులెన్స్ అందుబాటులో లేదని తెలుసుకున్న కొత్తపేట ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తన జీప్ డ్రైవర్ కి పీపీ కిట్ వేయించి తన పోలీస్ వాహనంలోనే హాస్పిటల్ దగ్గరికి తీసుకువచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే శ్రీనివాస్ విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతలను తీసుకుని పోలీస్ విభాగానికి వన్న తెస్తున్నారు. ఆయనతో పాటు ఏఎస్ఐ మూర్తి, కానిస్టేబుల్ రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ కొత్తపేట పోలీసుల చొరవను పలువురు ప్రశంసించారు. వింజమూరు మండలంలోని చంద్రపడియా సమీపంలో ఉన్న వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ కర్మాగారంలో బుధవారం నాడు కేంద్ర సఫాయా కర్మచారి కార్మిక సంఘం చైర్మన్ ఎం వెంకటేశన్ పర్యటించారు. ఇటీవల ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి విషవాయువు వెలువడడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కార్మికుల భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఏ మేరకు జాగ్రత్తలు వహిస్తున్నారనే అంశాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు వెంకటేశన్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలను అన్వేషించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో కార్మికులతో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ దిశగా చేపడుతున్న చట్టాలకు అనుగుణ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్ని రకాల మౌలిక వసతులను అందిస్తున్నాయా లేదా అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. போனதுல கொஞ்சம் தெரிஞ்சிருக்கு, அதனால எவ்வளவு சீக்கிரம் நாங்க ரெண்டு மூணு நாள்ல வந்து சீஃப் செக்ரட்டரிக்கு கலெக்டருக்கு எஸ்பிக்கெல்லாம் எங்களுடைய ரிப்போர்ட்டும் நாங்க அனுப்பி வச்சு அதுல எந்த சைடு தப்பு இருக்கோ அது அதுல வந்து நடவடிக்கை எடுங்க அப்படின்னு சொல்லி நாங்க வற்புறுத்துவோம். அப்படி இங்க சரியா வந்து நடவடிக்கை எடுக்கலன்னு சொன்னா நாங்க டைரக்டா சென்ட்ரல் கவர்மெண்ட் கிட்ட வந்து அதை மூவ் பண்ணி என்ன செய்யணுமோ அதை செய்ய கலெக்டர் கிட்ட பேசி என்ன டிசிஷன் எடுக்க முடியுமோ அதை எடுக்க சொல்லி வலியுறுத்துவோம். நாங்க எங்களுக்கு கொஞ்சம் போனதுல கொஞ்சம் தெரிஞ்சிருக்கு, அதனால எவ்வளவு சீக்கிரம் நாங்க ரெண்டு மூணு நாள்ல வந்து சீஃப் செக்ரட்டரிக்கு கலெக்டருக்கு எஸ்பிக்கெல்லாம் எங்களுடைய ரிப்போர்ட்டும் நாங்க அனுப்பி வச்சு அதுல எந்த சைடு தப்பு இருக்கோ அது அதுல வந்து நடவடிக்கை எடுங்க அப்படின்னு சொல்லி நாங்க வற்புறுத்துவோம். அப்படி இங்க சரியா வந்து நடவடிக்கை எடுக்கலன்னு சொன்னா நாங்க டைரக்டா சென்ட்ரல் கவர்மெண்ட் கிட்ட வந்து அதை மூவ் பண்ணி என்ன செய்யணுமோ அதை செய்வோம். గుంటూరు సత్తెనపల్లి కోవిడ్ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూళ్లపై ఫిర్యాదు. ఫీజు కట్టలేదని కరోనా బాధితురాలి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఈ నెల 9న కోవిడ్ చికిత్స కోసం గజ్జిల ఆసుపత్రిలో చేరిన ఉమామహేశ్వరి ఆరోగ్యశ్రీ స్కీమ్ లో చికిత్స చేస్తామని నమ్మించి హాస్పిటల్లో చేర్చుకున్నారు వైద్యులు. 10 రోజుల చికిత్సకు 1.60 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి. ఆసుపత్రి నిర్వాహకంపై ఎమ్మెల్యే అంబటిని ఆశ్రయించిన బాధితురాలి భర్త మురళీకృష్ణ వైద్యుల తీరుపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు అంబటి రాబాబు. నువ్వు ఆరోగ్యశ్రీని చేర్చుకున్నావు, నువ్వు ఆరోగ్యశ్రీని నీకు లేదు, ఏదో ఒక సెక్రటరీ పంపండి కదా, నిన్నేమో చేర్చుకునేటప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీని వీళ్ళు ఆరోగ్యశ్రీని చేయలేదు, పైసలు వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, ఫుడ్ కూడా వాళ్లే పెట్టాలి అని కూడా అగ్రిమెంట్ అయ్యారు. నీకు ఆరోగ్యశ్రీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంటే మీరు చేర్చుకున్నావు అయిపోయింది, రీజనబుల్ విలేజ్ పంపించి పోనీ పంపి కాబట్టి మేము కూడా చెప్తాం ఆరోగ్యశ్రీ లేదు కదా, లేదా వదిలేసి ఆరోగ్యశ్రీని పెట్టుకో పెట్టుకోవడానికి అవకాశం అంటే రీజనబుల్ విలేజ్ పంపించి. మురళీకృష్ణ అండి, నేను కార్పెంటరు, మా ఆవిడ పేరు ఉమామహేశ్వరి, ఆమెకి 9వ తారీఖు కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి, అక్కడ నుంచి గజ్జల హాస్పిటల్కి రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళి జాయిన్ చేశామండి ఆరోగ్యశ్రీ కింద అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత 9 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసేటప్పుడు 160,000 బిల్లేశారండి. అక్కడ నుంచి మేము కట్టలేని పరిస్థితి అండి, కానీ 104కి ఫోన్ చేశాము, 104 వాళ్ళు స్పందించారు. ఇది స్పందించిన తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను, ఏదైనా కానీ మీరు మా ఆవిడ్ని డిశ్చార్జ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. ఆమెకి బిల్లు కట్టలేదని చెప్పేసి ఆమెను అక్కడే ఆపేశారు, పంపించలేదు, అందుకని ఎమ్మెల్యే గారిని కలిసి నేను చెప్తున్నాను, మొరపెట్టుకుంటాను. సంవత్సరానికి ఒక్కసారే పువ్వు పూసి అందరినీ ఎంతగానో ఆనందిస్తుంది, దీనికే మే ఫ్లవర్ అంటారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గవాణిపాలెం ప్రాంతానికి చెందిన ఎం సంగమేశ్వరరావు తన పెరట్లో గత 15 ఏళ్లుగా మే ఫ్లవర్ పూస్తుంది. ఈ పువ్వును చూడడానికి మే నెలలో కాలనీ వాసులందరూ మహేష్ ఇంటికి వెళ్లి మే ఫ్లవర్ ను చూసి తన్మయం చెందుతారు. ఈ అరుదైన మే ఫ్లవర్ దుంప జాతికి చెందిందని సంగమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మే నెలలో తన ఇంటి పెరట్లో మే ఫ్లవర్ పూయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏడాదంతా ఈ దుంపజాతి మొక్కలను సంరక్షించడం వల్ల మే నెలలో పువ్వు వికసించడం తనకు తన కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. 5 రోజులు చాలా బాగా వికసిస్తూ ఉంటుంది, ఎండ అంత తగిలితే అంత ఎర్రగా వస్తుంది ఇది. ఈ పువ్వు అది ప్రత్యేకం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంక దుంప నుంచి ఇంకో పువ్వు ఇంకోటి వస్తుంటుంది. అలాగా ఇది గత నేను 15 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాను, అలా దీన్ని కాపాడుతూ ఉన్నాను, ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి, కానీ ఈ పువ్వు మాత్రం ప్రత్యేకం, ఓన్లీ జనవరిలోనే, అదే ఓన్లీ ఇయర్లో మేలోనే పస్తుంది. అసలు నెలల పేర్లతో పిలిచే పువ్వులు రెండే రెండు, ఒకటి మే ఫ్లవర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్. ఇది మే ఎండ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇది దీని ప్రత్యేకం, చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలామంది ఇది వచ్చి చూడడానికి వస్తుంటారు. ఈ పువ్వు ఇలాగ పెరగాలని కోరుకుంటున్నాను, ఇంకా రకరకాల చేద్దామని నా ఆలోచన. ఎన్ని రోజులు ఉంటుంది పువ్వు? ఇది పువ్వు ఒక విడాక ఒక 5 రోజులు 6 రోజులు ఉంటుంది.
వెక్షేస్తుంటది. సూర్యుడి కిరణాలు ఎంత బాగా పడితే అంత షైనింగ్ వస్తుంటది మెయిన్. ఇది చూడండి గ్లోబ్ లాగా ఉంటుంది సేమ్. ముందు ఒక దొంపచ్చి దాంట్లో కాడు వస్తుంది, ఆ కాళ్ళలో నుంచి మగ్గు విడి తరపు వస్తుంది. నా పేరు మహేష్ అండి, నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నేను మా ఇంట్లో చాలా రకాలు గార్డెన్స్ పెంచుతున్నాను, పూల మొక్కలు, తర్వాత కాటన్స్ మొక్కలు అండ్ గోరింటాకు మామిడి మొక్కలు అన్నీ పెంచుతున్నాను. కానీ మా ఇంట్లో ప్రత్యేకమైన ఒక మొక్క మాత్రం స్పెషలిస్ట్, ఇదేంటంటే మేడే ఫ్లవర్ అంటారు. ఇది ఓన్లీ సమ్మర్లోనే పోస్తుంది. ఇది దుంపజాతి ఫ్లవర్. ఇది ఇయర్కి ఒక్కసారి వస్తుంది, సంవత్సరానికి ఒక దుంపకి ఒక పువ్వే వస్తుంది. ఇది చూడడానికి గ్లోబ్ లాగా ఉంటుంది, చాలా అందంగా గ్లోబ్ లాగా ఉంటుంది. ఇది ఇది పువ్వు దుంపల్లోనే వస్తుంది, అది ప్రత్యేకం దీంట్లో. అది దీనికి ఏంటి చేయాలి, దీనికి ఏంటి, దీని పేరు పువ్వుకి పువ్వు రావడానికి ఏం చేయాలి, ఏమైనా చేయాలి, సంరక్షణ బాగా చెయ్యాలి దీన్ని. ఏం కావాలి జాగ్రత్తగా, ఎండ ఎండ ప్లేస్ లోనే దీన్ని పెట్టాలి. ఇక్కడ చూసారు ఇది మొక్క, ఇది ఫస్ట్ చాలా చిన్నది. ఇది ఈ దుంప, ఇది ఇలా చిన్న మొక్క వస్తుంది. ఇలాగ వచ్చి వచ్చి పక్క నుంచి మనకి ఒక కాడ వస్తుంది, ఆ కాడ నుంచే పువ్వు వస్తుంది. కానీ అన్నింటిలోనే కాళ్ళు రావు, కొన్నింటిగా వస్తుంటాయి. ఆ కొన్ని వచ్చిన పువ్వులే అదే, అందుకే ప్రత్యేకం అది తెలుసు. రాష్ట్రంలో పేదవాడికి మెరుగైన వైద్యం అందించడంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, కడప, నెల్లూరు, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిటీ స్కాన్, ఎన్ఆర్ఐ మిషన్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 బోధన ఆసుపత్రులు ఉన్నాయని, మరో 16 బోధన ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సిమెన్స్ మిషన్స్, ప్లస్ ఈ సిమెన్స్ మిషన్స్ తేవడమే కాకుండా 3 ఇయర్స్ వారంటీ కూడా వాళ్ళే ఉంటారు, తర్వాత 7 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. మొత్తానికి 15 సంబంధించి టోటల్గా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. మంచి సర్వీసెస్ను గవర్నమెంట్ రంగంలోనే, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లోనే ఖచ్చితంగా ఉండేట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 4 కూడా ఈ 7 సర్వీసెస్ ఎక్కడైతే 7 చోట్ల ఈ ఉన్న 11లో 7 చోట్ల పీపీపి మోడల్లో ఉన్న కనీసం ఆ సర్వీసెస్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో, మిగిలిన 4 చోట్ల అసలు సర్వీసెసే లేవు. అనకాపల్లి పట్టణంలో ఫుల్ బాగ్ రోడ్ కాలంలో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా దోమలు అధిక సంఖ్యలో వ్యాప్తి చెంది ప్రజలు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. నెలల తరబడి పేరుకుపోయిన చెత్త పట్ల అధికారులు స్పందించకపోవడంతో దోమల బాధ మరింత ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి దోమల మందులను పిచికారీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అంటూ పట్టణ ప్రజలు కోరుతున్నారు. నాణ్యతో దగా తూకాల్లో మోసం, ధరల్లో వ్యత్యాసం, స్థూలంగా ఇది వ్యాపారం. గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసింది రేటు పల్లెలో కరోనా లాంటి విపత్కర పరిస్థితిని ఆసరాగా తీసుకుని అక్రమంగా అధిక ధరలోని వినియోగదారులు ముక్కిపిండి మరీ వసూలు చేస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని వ్యాపారస్తులు అధిక ఆదాయం కోసం అత్యాస కలిగిన కొందరు వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా పెంచి విక్రయిస్తుండగా గురువారం తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి ఆధారాలతో పట్టుకుని అపరాధ రుసుము విధించారు. ₹110 ఇంటికి అమ్ముతున్నావు, గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసింది రేటు
ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడదు రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి. కృష్ణపట్నంకు చెందిన బోనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతుంది. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తుంది. గతంలో ఆయన తల్లి కూడా మందులు ఇచ్చేవారు. ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో సేవలు అందిస్తున్నారు. కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటి వరకు 70,000 మందికి ఇచ్చారు. ఏ ఒక్కరి నుంచి నెగిటివ్ రిపోర్ట్ లేదు. ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు. నెల్లూరులో రోజుకు 50 నుంచి 100 మంది చనిపోతున్న పరిస్థితుల్లో కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు రూపంలో ఒక ఆసరా దొరికింది. వేలాది మంది ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఏమైనా ఉంటే పోలీసులను పెట్టి డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోండి. వెంటనే మందు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆయన శిష్యరికంలో ఈ మందులు ఇస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు కోవిడ్ కూడా నయమైపోతుంది. అదేంటి ఆయుర్వేద మందు, హెర్బల్ మెడిసిన్. దాదాపు ఇప్పటికీ 70,000 మంది మందులు తీసుకున్నారు. ఎక్కడ నెగటివ్ రిపోర్ట్ రాలే. కానీ దాన్ని కూడా పోయేసేసి డిపార్ట్మెంట్ ఆపేసింది. నాకు అర్థం కావటం లే. ఈరోజు చేప మందు ఇస్తున్నారు, ఆపేరా? మూలపేటలో దండేసుకుంటారు. ఇప్పటికీ మా మేకలోళ్ళ తోటలో పక్కన అల్లీపురంలో వేప మండుతో మండేస్తారు. ఇది ఎవరి నమ్మకం వాళ్ళది? మీరు ఈరోజు రెమిడిసివిర్ వాడి ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు. ఐసీయూకి పోయి ఎంతమంది బయట వస్తున్నారు? ఇది ఈ దీని వల్ల ఏం వాడుతున్నారు? తిప్పతీగ, అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండపల్లేరు కాయలు, బుడబుడుస ఆకులు, పిప్పింటాకు, జాజికాయలు ఎట్సెట్రా. వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు, ఒక్క రూపాయి తీసుకోవడం లేదు, దీనివల్ల నష్టమేమన్నా ఉందా? లేదు. ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పినవన్నీ కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా. దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేరు, అక్కడ బెడ్స్ లేవు, బయట ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని కొనసాగించేదానికి మద్దతు ఇవ్వండి. విశాఖ 48వ వార్డ్ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ 48వ వార్డ్ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు కోరారు. వార్డు ప్రజలు కరోనా బారిన పడకుండా పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించారు. సుమారు 17 గ్రామాల్లో ఎవ్రీడే మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోత్సాహంతో నిజంగా చెప్పాలంటే వాళ్ళు చక్కగానే వచ్చి రావడం, అలాగే మేము కూడా మా జనసేనక కార్యకర్తలు కానీ అలాగే బీజేపీ కార్యకర్తలు కానీ అందరం మేము కలిసి ఈ టైంలో ఏదైతే ప్రకృతి విపరీత విషయంలో మెయిన్ ఇంపార్టెంట్గా భారతదేశం కానీ ప్రపంచం అంతా విలువనాయే టైంలో కరోనా టైంలో ఈరోజు మేము కూడా మీతో ఉన్నామని ప్రజలకి ధైర్యం చెప్పినందుకు అలాగే వాళ్ళని జాగ్రత్తలు పాటించమని ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే దూరంగా ఉండండి, మాస్క్ ధరించండి, అలాగే ముఖ్యంగా మ్యాక్సిమం పని ఉంటేగానే బయటికి రండి లేదంటే రాకండి అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా ధైర్యం చెప్పి మేమున్నాం మీతో అని చెప్పి ఈరోజు మేము గ్రామంగా పూర్తిగా 48వ వారిని కూడా మేము మ్యాక్సిమం శానిటైజర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. భగీరథ జయంతిని జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి
సవరమ్మ భగీరథ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సవరమ్మ మాట్లాడుతూ దీక్ష సహనానికి మారుపేరు భగీరథుడు అన్నారు. ఎంత కష్టమైనా లెక్క చేయకుండా సాధించగల ధీరుడు అన్నారు. దివి నుండి గంగను భూమికి తీసుకువచ్చిన మహానుభావుడని ఆమె తెలిపారు. భగీరథ దీక్ష సహనం పట్టుదల ప్రతి ఒక్కరికి అవసరమని దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా గొప్ప కార్యాలను సాధించగలమని ఆమె వివరించారు. సగర వంశస్థుడిగా మనము అతని గురించి మనము స్మరించుకొని అతని యొక్క జయంతిని జరుపుకొనుచున్నాము. జయంతి ఈ జయంతికి ఈ జయంతిని పురస్కరించుకొని మన దేశానికి గంగని తీసుకొచ్చినటువంటి గంగ అంటే ఆకాశ గంగని ఆకాశంలో ఉన్న గంగని ఇక్కడ తీసుకొచ్చినటువంటి భూలోకాలు తీసుకొచ్చినటువంటి ఆయన గొప్పతనాన్ని స్మరిస్తూ ఈరోజు ఆయన కీర్తించుకుంటూ ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. సగర మహారాజుకి ఇద్దరు కొడుకుల్లో రెండో కొడుకు పేరు హంసమంతుడు. అతనికి 60,000 మంది కొడుకులు. ఆ తర్వాత హంసమంతుడు కొన్నాళ్ళు తపస్సు చేస్తాడు గంగాదేవి భూమికి రావాలని. అతని వల్ల అవ్వదు. హంసమంతుడు తమ్ముడు కూడా అవుతాడు, అలాగ అవ్వదు. హంసమంతుడు తమ్ముడు కొడుకు భగీరథుడు, తమ్ముడు కొడుకు భగీరథుడు మనవడు అనమాట. సగరుడు ముని మనవడు. ఆయనేమో తపస్సు చేసి తన ముత్తాత తాతల గురించి తెలుసుకొని వాళ్ళకి సద్గతులు కలగాలని తపస్సు చేస్తే అక్కడి మొత్తం తాగేస్తాడు. తాగేస్తే మళ్ళీ మా సమస్య భగీరథుడికి మొదలుకొస్తుంది. మళ్ళీ ఈ మానిత్వ సేవా సంస్థ సేవ అమోహం 21 రోజులుగా కరోనా బాధితులకు ఆహారం మందులు పంపిణీ మనసుంటే మార్గం ఉంటుంది అని, అదేవిధంగా సేవ చేరడే తలంపుతో ఉన్నవారికి ఆపదలు వారికి చేయించి తన సేవ తత్పరతను చాటుకున్న ఘనత మానిత్వ సంస్థకు దక్కింది. వివరాలకు వెళ్తే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం చెందిన సంస్థ గత 2 రోజుల నుండి కరోనాతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారి ఇళ్లకు వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా యాచకులు రోడ్డు పక్కన నివసించే వారు కూడా తమ సహాయాన్ని అందించి చాటుకుంటున్నారు. ఇటీవలే కరోనా బాధితులు అంటే దగ్గరికి వెళ్లి నేను రోజుల్లో వారికి ఆహారం కోసం ఇబ్బంది పడకుండా భోజనం ప్రకటన చేసి 20 రోజుల నుండి అందించడం హర్షణీయమన్నారు. మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్.